దేశంలో 80% మంది హిందువులు ఉన్నారు. అయితే హిందూ హిందూ అని మాట్లాడుకుని చెప్పుకుంటే అది మతతత్వంగా చిత్రీకరిస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి, సెక్యులర్ పార్టీలు. ఇంకోటి ఏంటంటే హిందూ అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. అది విషయాన్ని కొంత గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే పార్టీలకు అన్ని పార్టీలకు ఉన్నాయి. ఇంకొకటి ఈ దేశంలోనే మీరు గతంతో పోలిస్తే ఇప్పుడు పోలిస్తే చూడండి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఈ విదేశ పెట్టుబడుల అత్యధిక శాతం కేవలం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాకనే విదేశీ పెట్టుబడులు మన దేశంలో పెట్టినటువంటి చరిత్ర, మన దేశం గొప్ప చరిత్ర ఇప్పుడే ఉన్నది. ఇంకొక విషయం సెక్యులరిజం అని చెప్పేసి, లౌకికవాదం అని చెప్పేసి, అసలు సెక్యులరిజం అనేది ఎప్పుడు వచ్చింది, ఏ దారిన ఇందిరాగాంధీ చేర్పించినారు, ఏం చేసినారు అనే దాన్ని కూడా మనం ఉదాహరణ తీసుకోవాలి కదా. ఇవాళ నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు మొత్తము ఈ యొక్క మతతత్వంలో పడి అభివృద్ధి నోచుకోవట్లేదు అని చెప్పేసి, ఇలా యూపీకి వెళ్దాం లేదంటే భారత బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్దాం, మతం పేరు మీద అభివృద్ధి జరిగిందా లేదా, లేకపోతే కులం పేరు మీద అభివృద్ధి జరిగిందా లేదా, ఏ ఏ పొజిషన్ లో ఏ రాష్ట్రం ఉన్నదో తీసుకుందాం. ఇవాళ కేవలం నీ కులం సంబంధించిన వాళ్ళు ఇక్కడ డెవలప్ అయ్యారు తప్ప ఏ కులస్తులన్నా ఇక్కడ ఆర్థికంగా నిలబడినారా? అదే అదే ఉత్తరప్రదేశ్ లో ఈ భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం హిందూ పేరు మీదనే అభివృద్ధి జరిగింది, అదే విధంగా హింసను అరికట్టింది హిందూ పేరు మీదనే, అదే విధంగా హిందూ ఛాయలతోనే ఇవాళ అత్యధికంగా రేపు డెవలప్ లో దూసుకపోతున్నది. అలాంటప్పుడు ఏదో ఈయనకు ఆందోళన అవుతుందని చెప్పేసి, ఈయనకి ఇంకో బాధ అవుతుందని చెప్పేసి, అరే హిందూ అనేది ఒక జీవన విధానం అయ్యా, ఎందుకు హిందూ అనగానే మీకు అంత బాధ ఏంది? ఇప్పుడు హిందుత్వం ఈ దేశంలో ముస్లిం మీద ముస్లింలు ఈ యొక్క లవ్ జిహాదులు చేస్తే ఎవరు పట్టించుకోరు. సోయానా మా తమ్ముడిని లవ్ జిహాదులు, ఒక అమ్మాయి అబ్బాయి దింపిండే కదా, అమ్మాయి లవ్ జిహాదులు దింపి వాళ్ళ మా చిన్నమ్మ వాళ్ళ కుటుంబానికి దక్కకుండా చేశారు. అంటే అవి మతతత్వం కాదు, అవి కనపడే వీళ్ళకి ఏదేమైనా బీజేపీ ఏం చేస్తే అది మతతత్వం. బీజేపీ ఎక్కడ పోతే, అరే అయోధ్య తీర్పు ఎవరు ఇచ్చారు? కోర్టు ట్రిబ్యునల్ వాళ్ళు తీర్పు ఇచ్చినారు, అదే బీజేపీ తీర్పు, బీజేపీ ఇచ్చిందా తీర్పు, దాన్ని మతతత్వం ఏమంటారు? ఇలా ఎందుకు ఈ రకంగా ఇప్పుడు ఒకటైతే చెప్పొచ్చు, నిజాం నవాబు వారసుడిగా ఈ కేసీఆర్ గారు పోతున్నారు కాబట్టి ఈ మతతత్వం ఇదని చెప్పేసి రెచ్చగొట్టే, ముస్లిం హోటల్ కోసమే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఈ యొక్క తెలంగాణ అప్పుడు హైదరాబాద్ ఆస్థానంగా ఉండే హైదరాబాద్ లో హిందువుల మీద ఎంతో మంది హిందువుల మీద దాడులు జరిగి ఆఖరికి వారి యొక్క బట్టలు లేకుండా బతుకమ్మలు ఆడించినప్పుడు మరి ఈ చరిత్రను ఎందుకు మర్చిపోతున్నారు? ఇవన్నీ హిస్టరీలో ఎందుకు మర్చిపోతున్నారు? అదే నిజాం నవాబు గొప్పోడు అని చెప్పేసి హిందూ మహిళలను కూడా కించపరిచిన చరిత్ర ఈ కేసీఆర్ గారికి లేదా? ఇవాళ సురేష్ గారు మిత్రమా, ఇది ఒక మంచి పాయింట్ లెవెలెత్తారు మీరు. ఇది తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబులు ఈ యొక్క హిందూ మహిళను వివక్షం చేసి, మానభంగం చేసి, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఈ యొక్క సంపదను కొలగొట్టుకుపోయి సంస్కృతిని నాశనం చేసినటువంటి సందర్భంలో నిజమైనటువంటి స్వాతంత్రం సెప్టెంబర్ 17 వచ్చిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆ మాట మర్చిండు. చాలా మంచి చక్కని పాయింట్. రాజునాయక్ గారికి నేను ఒక సూటి ప్రశ్న. వైన్సాల జరిగింది ఏంటిదండి? మతకొల్లలు కాదా? మీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగినాయి కదా. తర్వాత ఎస్సీ ఎస్టీల మీద ఎందుకు దాడులు జరగలేదు? ఎస్సీ ఎస్టీల దాడులు జరగలేదా? అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నప్పుడు ఇసుక లారీలు వేసి తొక్కించలేదా? తర్వాత నిన్న మొన్న జరిగింది కదా, 2 సంవత్సరాల క్రితం కూడా రైతులను బేడీలు వేసి బస్సులలో తీసుకోవాలి, అరెస్ట్ చేయలేదా? రైతులు అడుగుతూ ఉంటే రాజకీయం మాట్లాడతా, రాజకీయం మాట్లాడదాం, మత విశ్వాసాలకు సంబంధించి మాట్లాడదాం అంటే అసలు మతం అనే దానికి పుట్టుక గురించి 197 కోట్ల సంవత్సరాల చరిత్ర గురించి కూడా నేను చెప్పగలను ఇప్పుడే. మీరు సిద్ధమ్మా దాని గురించి? సెక్యులరిజంని మీరు నిర్వచించగలరా? మీరు చెప్తారా సెక్యులరిజం అంటే హిందువులను వ్యతిరేకించడమేనా? ఏ హిందూ అయినా ఎప్పుడైనా దాడి చేసిండా? కొండగట్టు బాధితులు మీ అక్కడ గుడికి సంబంధించిన యాత్రకు పోతే కనుక అప్పుడు బాధితులను మీరు ఆదుకున్నారా? మీ తర్వాత మీరు ఎప్పుడైనా ఆదుకున్నారా? మీరు పక్కన రాష్ట్రంలో ఉన్న హిజాబ్ గురించి మాట్లాడారు, కానీ అక్కడే ఉన్న ఇంకో హిందూ అబ్బాయిని చంపేస్తే మీరు మాట్లాడలేదు. తమిళనాడు రాష్ట్రంలో ఒక అమ్మాయిని మత మార్పిడి చేస్తే ఆ అమ్మాయి తట్టుకోలేక సూసైడ్ చేస్తే ఒక ట్వీట్ అనే చేసిండ్రా మీ రామారావు గారని, మీ డ్రామారావు గారని. అట్లాగే మీరు ఇక్కడ సీతారామాంజనేయ స్వామి గుడికి సంబంధించి 1125 ఎకరాలు అన్ని
అసలు దుర్మార్గంగా లాక్కుంటారు. ఒక వక్ బోర్డ్ భూమి అయినా మీరు ఇచ్చినరా, మరి వక్ బోర్డ్ భూమిని మీరు ఏదైనా ఇండస్ట్రియల్ పాలసీకి తీసుకున్నారా? మా గుడుల భూమి మీకు ఎందుకండి? కర్ణాటక రాష్ట్రంలో దేవాలయాలను ప్రభుత్వ అధీనం నుంచి తప్పించేసారు మొన్న. మీరు ధూపదీపాల గురించి మాట్లాడారు కానీ దాని గురించి కూడా చెప్తా, ఎక్కడైతే ఎండోమెంట్ శాఖ ఉందో అక్కడ ధూపదీప నైవేద్యాలకు ఇస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఏ ఒక్క ఆలయాన్ని కూడా ఎండోమెంట్ పరిధిలో లేదు. బీజేపీ రాష్ట్ర పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేవు, మీరు గుర్తుపెట్టుకోండి. దక్షిణాదిలో ఉంటే, దక్షిణాదిలో కూడా ఇప్పుడు తీసేసిండ్రు. ఒక నిమిషం ఆగండి, ఆగండి, ఒక నిమిషం ఆగండి, మీరు తర్వాత చెప్పండి. ఒక విషయం నేనైతే చెప్పదలుచుకున్నా మేడం, నిన్న దుర్మార్గంగా ఈ రాష్ట్ర అసెంబ్లీలో కేసు, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ అనేది ఒక బహిరంగ సభ, టిఆర్ఎస్ వేదిక చెప్పే ప్రయత్నం చేసే తరుణంలో ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడుతున్నట్టే. ఆల్రెడీ నిన్న కర్ణాటకలో హిజాబ్ గురించి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అక్కడ ఏమనిపింది, ఈ యొక్క మీరు ఎవరైనా ఏ మతస్తులైనా ఏ కులస్తులైనా విద్యాలయంలోకి వచ్చినాక ఒక్కటే మీరు దయచేసి వారి యొక్క పెట్టినటువంటి ఆ సంస్థ వా యొక్క కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, వాళ్ళు పెట్టినటువంటి యూనిఫామ్ వాడాలి తప్ప హిజాబులు ఇంకేది లేదని చెప్పింది. చెప్పినాక దాని గురించి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో హిజాబ్ ముఖ్యమంత్రి హిజాబ్ మీద ఆరాధన చేసి రాజునాయక్ గారికి ఒక నిమిషం సోదర, రాజునాయక్ గారికి రెండు సూటి ప్రశ్నలు. ఒకటి, బైన్సాల జరిగింది మత హింస కాదా? అక్కడ కవరేజ్ చేసుకో చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి మీడియా మిత్రులను అరెస్టు చేసి లోపడేసిన కేసులు పెట్టినట్టు బనాయించినటువంటిది నిజం కాదా? రెండోది, ఇందాక నేను చెప్పినట్టు ఎస్సీ ఎస్టీల మీద దాడులు మీరు చేసిన అక్రమ తీసుకురావని అడుగుకున్నప్పుడు వరంగల్లో పూజారిని చంపేసినప్పుడు ఒక మీరు ఎందుకు గొంతు రాలేదు? అట్లాగే దేవాలయాల భూములు మీరు లాక్కుంటున్నారు కదా, అట్లాగే వక్ బోర్డు భూములు మీరు ఏమైనా గవర్నమెంట్ కోసం తీసుకోవాలనే ధైర్యం ఉందా మీకు?